దుబ్బాక నియోజకవర్గం పద్మనాభనపల్లి గ్రామంలో మంత్రి హరీష్రావు పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా గ్రామ పంచాయతీ తీర్మానించారు. పద్మనాభపల్లి గ్రామస్తులు ఓటు టీఆర్ఎస్ పార్టీకే అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి పత్రాలను గ్రామ సర్పంచ్ పరశురాములు పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంత్రికి అందించారు. కవేరితో పాటు గ్రామంలోని అన్ని కుల సంఘాలు మరియు మద్దతు తెలుపుతూ తీర్మాన పత్రాలను మంత్రి గారికి అందించారు. ఇవాళ ప్రతి ఎకరానికి కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 5000 రూపాయల పెట్టుబడి సాయం మన వారకాలంలో ఇచ్చినాం. యాసంగికి కూడా మళ్ళీ 5000 రూపాయలు ఇస్తాం. ఒకనాడు రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్ని బాధలుండే మనకు. ఒక కరెంట్ ఉండకపోతుండే, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 20,000-30,000 ఖర్చు వస్తుండే, యాసంగి పంట మీద మోటార్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే, చెరువు నిండకపోతుండే, మరి అదే విధంగా రైతుకు ఎరువులు దొరకకపోతుండే, పండిన పంటకు మద్దతు ధర రాకపోతుండే, రైతుకు బీమా లేదు. కానీ ఇవాళ తెలంగాణ వచ్చినాక ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ పెట్టుబడి సాయం అందుతున్నది ఎకరానికి 10,000 రూపాయలు. బాయికాడ బోరకాడ కూడా 24 గంటల కరెంట్ వస్తున్నది. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చో మన పోయేటప్పుడు గౌరవనీయులు మా గ్రామ సర్పంచ్ పరశురాములు, ఉప సర్పంచ్ మల్లయ్య గారు, వార్డు మెంబర్లు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ స్వామి గారు, అన్ని ప్రతి కులస్థులు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరిని పెద్ద మనుషులు కలిసి మీకు తీర్మానాన్ని అందించాలని కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ మనం మొట్టమొదటిగా ఇచ్చినటువంటి యాదవ సంఘం పెద్ద మనుషులు ఇద్దరు వచ్చి వారి యొక్క తీర్మానం సరే మా రవీందర్ రెడ్డికి మళ్ళీ పోటీ కాదు, కానీ రవీందర్ రెడ్డి మీద నేను కూడా ఉండి మీ గ్రామంలో రవీందర్ రెడ్డితో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది.